Hello friends, welcome to our channel. తెలుగు రాష్ట్రాల్లో రైన్ అప్డేట్ గురించి గవర్నమెంట్ అయితే ఒక అప్డేట్ ఇచ్చింది దానికి సంబంధించిన డీటెయిల్స్ గురించి చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను రానున్న రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది దానికి సంబంధించి విశాఖ వాతావరణ కేంద్రం కూడా ఒక అప్డేట్ అయితే ఇచ్చింది ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఈ వీడియో ఎండ్ వరకు చూడండి అలాగే ఇన్ఫర్మేషన్ అయితే పాస్ అయ్యింది మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో అయితే ఒక లైక్ చేయండి లైక్ చేస్తే లేటెస్ట్ గవర్నమెంట్ అప్డేట్స్ ఏవి తెలుసుకుంటూ ఉండొచ్చు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి సో మనం చూస్తే కనుక డిసెంబర్ వరకు తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే పడ్డాయి చాలా చోట్ల మనకు వరదలు కూడా రావడం జరిగింది రైతులు కూడా చాలా వరకు అయితే నష్టపో నష్టపోయారు దానికి సంబంధించి మనకు సడన్గా ఏంటంటే రెండు రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే పడుతున్నాయి ముఖ్యంగా ఉత్తరాంధ్ర రాయలసీమ కోస్తాంధ్రాల్లో ఓ మో మోస్తారు వర్షాలు అయితే పడుతున్నాయి దీనికి సంబంధించి విశాఖ వాతావరణ కేంద్రం అయితే ఒక అనౌన్స్మెంట్ అయితే చేసింది రానున్న రెండు రోజుల్లో అంటే శనివారం ఆదివారం తెలుగు రాష్ట్రాల్లో పాటు మనకు హైదరాబాద్ తెలంగాణ జిల్లాలో కూడా మో ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే పడే అవకాశం అయితే ఉన్నట్టు చెప్తున్నారు రైతులు కూడా చాలా మంది ఏంటంటే పంట చేతికి వచ్చే సమయంతో చాలా మంది అయితే ఆందోళనకు గురవుతున్నారు సో దీనికి సంబంధించి మనకు గవర్నమెంట్ అయితే కొన్ని అప్డేట్స్ ఇచ్చింది రెండు రోజుల పాటు ఒక మోస్తారు వర్షాలు అయితే పడే అవకాశం ఉంది ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేశారు అలాగే మీరున్న చోట వర్షం పడుతుందా లేదా సో కొన్ని చోట్ల ఏంటంటే రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల మనకు ఈదురుగాలు అలాగే కొన్ని చోట్ల చలి అయితే వీస్తాయి సో ప్రజలైతే రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి అనౌన్స్మెంట్ అయితే బయటకి వెళ్ళేటప్పుడు ఏదన్నా కానీ ఇలాంటివి అయితే తీసుకెళ్తే బెటరు అని చెప్పేసి కూడా మనకైతే అనౌన్స్మెంట్ చేశారు ఈ రెండు రోజులు మనకు శనివారం ఆదివారం ఈ రెండు రోజులు వాతావరణం అయితే మనకు కొంచెం ఈదురుగాలు అయితే వీస్తాయి అలాగే అక్కడక్కడ వర్షాలు అయితే పడతాయి అని చెప్పేసి విశాఖ వాతావరణ కేంద్రం అయితే చెప్పడం జరిగింది రెండు రోజులు అయితే వర్షాలు పడతాయి ఫ్రెండ్స్ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాద్ కూడా చూసుకుంటే కనుక నిన్న రాత్రి కూడా వర్షం అయితే భారీగా పడింది అర్ధరాత్రి దాటిన తర్వాత సో రోడ్లన్నీ జలమయం అయ్యాయి ఇంకొక మనకు శనివారం కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి మనకు వాతావరణ కేంద్రం అయితే అయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చింది అలాగే మీరున్న చోట వర్షం పడిందా లేదా ఎలా ఉంది మీ ఏరియాలో వాతావరణం ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి సో ఇలాంటి వాతావరణమే మనకి ఇంకొక రెండు రోజుల పాటు ఉంటుంది అని చెప్పేసి వాతావరణ కేంద్రం అయితే ఒక అప్డేట్ ఇచ్చింది ఫ్రెండ్స్ ఈ డీటెయిల్స్ చెప్పడానికి వీడియోస్ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ అప్డేట్స్ అయితే తెలుసుకుంటూ ఉండచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్